ఇక బేగంపేటలోని సభా వేదిక దగ్గరికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కూడా ఈరోజు అనేక రకాల కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా జాతీయ రహదారులు తీసుకున్న లేక ఈ రాష్ట్రంలో మరి రైల్వే ప్రాజెక్టులు తీసుకున్న చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎన్ని జాతీయ రహదారులు 70-68 సంవత్సరాలుగా ఎన్ని జాతీయ రహదారులు ఉండేనో ఈ యొక్క 8 సంవత్సరాల్లో దానికి డబుల్ చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతం అని చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు రైల్వేలు కూడా అత్యంత వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ యొక్క రైల్వేల విషయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుమారు 650 కోట్లతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నరేంద్ర మోడీ గారు ఆధునీకరించబోతున్నారని సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభం కాబోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కనీసమైనటువంటి మర్యాద లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఏ రకంగా వేరుస్తురో తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తా ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత ప్రధానమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిద్ధాంతాలు పక్కన పెట్టి రాజకీయ విభేదాలు పక్కన పెట్టి స్వాగతం పలకాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా ఈ రాష్ట్ర అధినేత ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. అది కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రులు అయినా, అది డిఎంకే ముఖ్యమంత్రి అయినా, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మనం చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులైతే అధికారంలో ఉంటుందో అది తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలుగుతుంది. కేసీఆర్ వైఖరి, ఈ ముఖ్యమంత్రి వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, అభివృద్ధి కార్యక్రమాలు అడిగి చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈరోజు గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు పుట్టకాలుండదు, ఒక మహిళని చూడకుండా గవర్నర్ గారు అవమానిస్తారు, రాజకీయ పార్టీలను అవమానిస్తారు, ప్రజా సంఘాలను అవమానిస్తారు, రైతు సంఘాలను అవమానిస్తారు, కార్మిక సంఘాలను అవమానిస్తారు, యువజన సంఘాలను అవమానిస్తారు, అదేవిధంగా విద్యార్థి సంఘాలను అవమానిస్తారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక నియంత్రిత ప్రభుత్వం తెలంగాణ ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం ఉన్నది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక కుటుంబానికి పరిమితమైంది. ఒక పరివార్ రాజ్ ఈరోజు ఒక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఫ్యామిలీలు డిక్టేటర్షిప్ డైనాసిటీ ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంతసేపు మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అభివృద్ధి పట్టదు, ప్రజాస్వామ్యం పట్టదు, డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం పట్టదు. ఎంతసేపు నిజాం రాజ్యాంగం ఉండాలి, నా తర్వాత నా కుటుంబమే ఈ రాష్ట్రాన్ని ఏలాలి. ఏదైతే తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో, తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల విషయంలో, తెలంగాణ రైతులకు యూరియా ఇచ్చే విషయంలో, తెలంగాణలో ఈ యొక్క జాతీయ రహదారుల విషయంలో వారు హైదరాబాద్కు వస్తే కనీస మర్యాద ఉండదు. ఫ్లెక్సీలు పెడతారు, రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడతారు, ఏం సాధించాలనుకుంటున్నారు? మీకు మీ పదవి తప్ప, మీ కుటుంబ రాజకీయాలు తప్ప తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా? నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడే కాదు మళ్ళీ మళ్ళీ వస్తారు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి, మళ్ళీ మళ్ళీ వస్తాము. కేసీఆర్ గారు
మీరు ఒక్క కేసీఆర్ కాదు 1000 మంది కేసీఆర్ లు వచ్చినా మా యొక్క నరేంద్ర మోడీ గారు రాకను అడ్డుకోలేరని మనం చేస్తా ఉన్నాం ఈ రోజు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది తప్పకుండా ప్రతిసారి ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని మనవి చేస్తా ఉన్నాను మీరు చెప్పినంత మాత్రాన మీరు పిలుపునిచ్చినంత మాత్రాన మీ కిరాయి మనుషులతో మీరు బ్యానర్లు కట్టినంత మాత్రాన నరేంద్ర మోడీ గారిని అడ్డుకోలేరు మేము మనవి చేస్తా ఉన్నాము మేము ధర్నాలు చేసి పోరాటాలు చేసి జైలుకి వెళ్లి ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉన్నాము మేము తాటాకు చప్పులకు భయపడేటువంటి వాళ్ళం కాదు ఈ రోజు ఈ యొక్క నియంత్రిత విధానానికి వ్యతిరేకంగా చూస్తున్నటువంటి పోరాటాన్ని ఆపలేమని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను ఖచ్చితంగా ముందుకెళ్తాము ఈ హైదరాబాద్ నగరంలో కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ట్రైబల్ మ్యూజియం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు 2018లో ఇచ్చారు కొమరం భీమ్ రామ్జీ గోండు మ్యూజియం ఇస్తే ఇంతవరకు భూమి ఇవ్వలేదు కేసీఆర్ గారు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని విమర్శిస్తారా ఇక్కడ సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తాము భూమికి మహాప్రభు అంటే భూమి ఇవ్వకుండా గత 2 సంవత్సరాలుగా ఆలస్యం చేస్తూ మీరు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారా ఇక్కడ ఎంఎంటీఏ సెకండ్ ఫేజ్ నరేంద్ర మోడీ గారు 800 కోట్లతో హైదరాబాద్ ప్రజల కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం పేద ప్రజల కోసం పేద ప్రజల ట్రైనటువంటి ఎంఎంటీఎస్ ఇస్తే సహకరించకుండా అడ్డుకుంటున్నటువంటి మీరు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారా ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క హైదరాబాద్ నగరం గాని తెలంగాణ రాష్ట్రం గాని ఖచ్చితంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము ఎవరికి భయపడము మాకు మేము ఎవరికైనా భయపడతామంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికో టిఆర్ఎస్ పార్టీకో కాదు మేము తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తామని చెప్పి కోరుతూ నేను మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ యొక్క సమాజం తరఫున నేను తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను మీరు మళ్ళీ మళ్ళీ రండి ఈ రాష్ట్రంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకట్టి వేళ్లతో పెకిలించే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవిస్తూ సెలవు తీసుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి